ఎంన్యూస్కి స్వాగతం. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట పిసిసి అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు తీసుకునేందుకు విజయవాడ వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. బ్రతికించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి ఇచ్చిన విలువని కృతజ్ఞతలతో చూపించుకోవాలన్న ఆలోచనతో, తన తండ్రి చివరి మాటలను అమలు చేయాలన్న ఆలోచనతో శ్రీమతి శర్మిళ గారు ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా మేము వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అయినటువంటిది రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండేది. అదే కోరికతో నేను ఈవేళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి తన పార్టీని విలీనం చేసినందుకు శర్మిళ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, శర్మిళ గారు ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రాబోతున్నారు. అక్కడ నుండి ఈ పాద ర్యాలీగా ఊరేగింపుతో ఆ విజయవాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం నుండి ఆంధ్రరత్న భవన్కి ఆమెను తీసుకెళ్లి అక్కడ ఛార్జ్ తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ, అందరూ రాష్ట్ర నాయకులు, ఏఐసీసీ లీడర్సు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మాణిక్యం ఠాకూర్ గారు, అలాగే ఏఐసీ సెక్రటరీలు మన కిషోర్ తిలక్ గారు, మయ్యప్పన్ గారు వస్తున్నారు. అలాగే పూర్వపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి ప్రజెంట్ సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ అయినటువంటి గిడుగు రుద్రరాజు గారు కూడా వస్తున్నారు. వారందరికీ ఘన స్వాగతం పలకమని, యావత్ జిల్లా అందరినీ, జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణులు అందరినీ కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అధిష్టాన వర్గం మంచి నిర్ణయం తీసుకుంది. శ్రీమతి శర్మిల గారికి పిసిసి అధ్యక్షులు ఇవ్వడం, అలాగే రుద్రరాజు గారికి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగినటువంటి ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్లో వివిధ విభాగాల్లో పనిచేసి ఏఐసీ సెక్రటరీగా పనిచేసి 14 ఏళ్ల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు గారికి కూడా సమతమైన స్థానం సిడబ్ల్యూసి స్పెషల్ అయినటువంటి సామాన్యమైన విషయం కాదు. అటువంటి పదవిని ఇచ్చి సత్కరించినందుకు, గౌరవించినందుకు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీకి, నేను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.